ఖచ్చితంగా ప్రజలకి నేను చేసిన అభివృద్ధితోనే సమాధానం చెప్తాను. ఖచ్చితంగా ఈ ప్రాంతం ముఖ్యంగా 2 బిట్, ఒకసారి పెన్నా బ్రిడ్జ్ వస్తుంది, మైపాడు లేన్ కూడా 4 లేన్ చేస్తాను. మైపాడు రోడ్డు ఏదైతే ఉందో బోడికోట తోట దగ్గర నుంచి 3 మైల్ దాకా దాన్ని కూడా 4 లేన్ చేసే ప్రక్రియ మొదలవుతుంది. అది కూడా 2-3 నెలల్లోనే మొత్తం శాంక్షన్స్ చేసి ఈ సంవత్సరమే ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఆ ప్రాంతాన్ని కూడా 4 లేన్ చేస్తాను. సరేపల్లి లైనింగ్ చేస్తాను. వరద వస్తే వెంకటేశ్వర ప్రాంతానికి సంబంధించి ఏ ఇల్లు మునక్కుండా ఫ్లడ్ బ్యాంక్స్ ఇంకొక 10-12 రోజుల లోపలే టెండర్కి వెళ్ళే కార్యక్రమం జరుగుతుంది. ఆగస్టు 1వ తారీఖు కల్లా దాన్ని పని ప్రారంభించేదానికి ప్రారంభిస్తే ఖచ్చితంగా ఆగస్టు నెల పని ప్రారంభించి ఆ 2కు సంబంధించి మొత్తం పూర్తిగా కూడా ఫ్లడ్ బ్యాంక్స్ కూడా కట్టి తీరుతాను. పెన్నా బ్యారేజ్ నుంచి దాదాపు 60 ఫీట్ రోడ్డును తీసుకొస్తాను. ఈ ప్రాంతానికి ఒక మహర్ దశని ఈరోజు ఈ సెట్టుకుంట రోడ్డు మీరు చూడండి, గతంలో ఏ విధంగా ఉంది ఈరోజు ఉంది. గతంలో అక్కడ ఉన్న వాళ్ళందరినీ చాలామంది తీసేయమని నన్ను అడిగారు, కానీ మాట ఇచ్చాను అక్కడే ఎంత ఖచ్చితంగా వాళ్ళకి స్థలం ఇస్తానా, ఈరోజు కూడా వాళ్ళకి పట్టా ఇచ్చా. ఈరోజు ఆస్తి వాల్యుయేషన్ ఎంత ఉందో కనుక్కోండి. ఆ రోజు వాళ్ళకి అంకనం ఎంత విలువ ఉండింది, ఈరోజు అంకనం ఎంత విలువ ఉంది. ప్రజలకు ఇబ్బంది లేకుండా రోడ్డును పెంచాను, అక్కడున్న వాళ్ళకి ఇబ్బంది లేకుండా స్థలాన్ని కేటాయించి ఈరోజు వాళ్ళు వాల్యుయేషన్ ఇచ్చారు. ఈరోజు ఈ 1250 కుటుంబాలకు ఏదైతే సంబంధం ఉందో గోడ కట్టిన తర్వాత వాళ్ళ ఆస్తి విలువ పెరుగుతుంది, భద్రత పెరుగుతుంది. కాలువలో ఏ రోజు మేము పుడుకోపో, వర్షం వస్తేనో ఏదన్నా వరదలాగొస్తేనో లోపలికి వెళ్ళిపోవాలన్న భయం పోతుంది, పందులు బెడదపోతుంది, అన్నీ పోయి పరిశుభ్రంగా ఈరోజు వాళ్ళు జీవించే అవకాశం ఉంటే ఏడిస్తూ ఏదో ఒక రకంగా దాన్ని అడ్డుకునే ప్రయత్నం, చిల్లర ప్రయత్నం చేసే ప్రక్రియ తప్ప ఇంకోటి ఉందన్నాడు. వస్తే కావాలంటే సహకరించండి, అంతేగాని చెడగొట్టే ప్రజలకు వచ్చి చెప్తారు, పగలు కొట్టేస్తున్న మంత్రి ఈ చేస్తున్నాడు అవి చేస్తున్నాడు అందరికీ చెప్తూ ఉన్నా, ఒక్కటి కూడా ఎక్కడైతే అవసరమైన 30-40 ఇళ్ళు తీయాల్సి వస్తుంది, ఆ 30-40 కూడా మళ్ళీ ఇస్తాను. 100-200 సంవత్సరాల పటిష్టమైన వాళ్ళు ఇబ్బంది లేకుండా కార్యక్రమం చేస్తానని చెప్పి నెల్లూరు నగర ప్రజలకు మాట ఇస్తున్నాను. తప్పు చేస్తే నేను నిజంగా తప్పులు చేస్తేను, ఎవరినన్నా ఇక్కడ వ్యాపారస్తులను హింసిస్తేనో 2024లో వాళ్ళే నాకు తెలిపిస్తారు. ప్రజలు ఈరోజు నెల్లూరు నగర ప్రజల వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, నెల్లూరు నగర ప్రజల సహకారంతో, వాళ్ళ ఆశీస్సులతోనే ఈరోజు ఇంత వాడినయ్యా. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా, నేను మంత్రి అయినా నేనేదైనా అది జీవితంలో